లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ఎన్నికలు ముగిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఢిల్లీతో పాటు వారణాసి ఈ ప్రాంతాలన్నీ కూడా, దక్షిణ భారత్కు సంబంధించిన తమిళనాడు, తమిళ సమాజం, కన్నడ సమాజం, తెలుగు సమాజం, మరాఠీ, అదే రకంగా వెస్ట్ బెంగాల్ నుంచి బెంగాలీ సమాజం, ఇట్లా మలయాళీ సమాజం అన్నీ చాలామంది దరిదాపు ఒక 2 లక్షల ఓటర్ల పైన వారణాసిలో ఉన్నారు. గత 3-4 రోజులుగా వారణాసిలో వివిధ సంఘాలతో, వివిధ మఠాలతో, వివిధ ప్రబుద్ధులు, ప్రముఖులు, స్వామీజీలు, అక్కడ ఉన్నటువంటి యాక్టివిస్ట్తో పాటు మన వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. అటు 80 ఘాట్ దగ్గర నుంచి హనుమాన్ ఘాటు, నారద్ ఘాటు, అన్ని ఘాట్ల ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, ఇటు కన్నడిగిలు, మరి రకంగా మలయాళీలు అని ఉన్న ప్రాంతాలని కూడా ప్రచార రూపంలో ఇండివిజువల్గా కలవటం, సముదాయంగా కలవటం, మరి కొన్ని గ్రూప్ మీటింగ్సు, నుక్కడు మీటింగ్సు ఇవన్నీ కూడా చేసి నిన్న ఢిల్లీకి వచ్చి, మరి ఢిల్లీలో కూడా చాలా పెద్ద సంఖ్యలో దక్షిణ భారతీయులు ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మాకు తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై వజీర్పూర్ ఏరియా కవర్ చేసిన, నేను ఒక ఏరియా, ఈరోజు కూడా కల్కాజీ, ఇటు ఆర్కేపురం ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో తెలుగు అసోసియేషన్స్తో, తమిళ సంఘాలతో మమైకమై, వారందరూ కన్నడ సంఘాలతో కలిసి, ఇటు మలయాళీ సంఘాలతో కలిసి గత 2 రోజుల నుంచి నిన్న ఇవాళ రేపు కూడా ఈ ఢిల్లీలో నాకున్నటువంటి పూర్వ పరిచయాలని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ మద్దతుగా అభ్యర్థుల విజయం కోసం మరి మేము కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా తెలియజేస్తూ, మన ప్రీతమ ప్రధానమంత్రి, ప్రపంచ నాయకుడు, ఒక యుగ పురుషుడిగా, ఒక కారణజన్ముడిగా ఈ భారతావనికి, ఒక రక్షకుడు, సంరక్షకుడిగా, ధర్మరక్షణ కొరకు, న్యాయ రక్షణ కొరకు అవినీతి పైన పోరాటం చేస్తూ, ఒక నీతివంతమైన, మచ్చలేని పరిపాలన ఇస్తూ 10 సంవత్సరాల నుంచి వారు అనేక కార్యక్రమాలు భారత ఆర్థిక వ్యవస్థను 5వ బలమైన ఆర్థిక శక్తిగా తీసుకురావడంలో, తన లీడర్షిప్లో అన్ని రంగాలు కూడా అటు విదేశీ నిల్వలు అబ్నార్మల్గా పెరగటం, ఇటు పేదరిక మరి నిర్మూలన కార్యక్రమాలతో దరిదాపు 25 కోట్ల మంది పేదవాళ్ళు గరీబ్ రేఖ నుంచి పైకి వచ్చినటువంటి నేపథ్యం, 80 కోట్ల మందికి దరిదాపు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరి అన్నీ కూడా వారికి ఆకలి లేనటువంటి పరిస్థితి చూసే కార్యక్రమం, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస యోజన ఇళ్ళు, 11 కోట్ల మందికి కిసాన్ సన్మాన్ నిధి, 10 కోట్ల పైన ఉచిత గ్యాస్ సిలిండర్లు, 12 కోట్ల పైన మరుగుదొడ్లు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇటు పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, డిజిటల్ పేమెంట్సు, ముద్రా లోన్సు, అన్ని రకాల ఒక గాడి తప్పిని కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు బై ద స్కామ్స్, ఆఫ్ ద స్కామ్స్, ఫర్ ద స్కామ్స్, బెయిల్ టు జైల్, జైల్ టు బెయిల్, అలాంటి పరిస్థితి, అప్పుల పాలై అనేక రకాలుగా ఇక్కట్లు, ఇబ్బందులు, భారతదేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటంలో మరి అనేక రకాలుగా ఇబ్బంది అయి ఉన్న నేపథ్యం నుంచి ట్రాక్లోకి తీసుకొచ్చి 2014 నుంచి 2024 ఈరోజు G20 చేసుకునే పరిస్థితి కానీ, ప్రపంచంలో ముఖ్య నాయకులందరూ, పెద్ద ప్రపంచ అధినేతలు కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూడటం, ఒక భారతదేశం ఇంతకుముందు లెక్క భారతదేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం, వికసిత భారత్గా 2047లో రూపుదిద్దుకునే భారతదేశం, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ కొరకు పనిచేసే భారతదేశం, సెల్ఫ్ రిలయంట్ ఒక ఆర్థిక శక్తిగా రూపొందే కార్యక్రమంలో, అటు కాశ్మీరు ఎప్పుడు రావణ కాష్టంగా ఎలిగే జమ్మూ కాశ్మీర్ని శాంతి, ఇక్కడ అక్కడ అడపాదడప ఈ యొక్క తీవ్రవాదుల వ్యవహారం జరుగుతున్న 90% పైన శాంతిని నెలకొల్పి, ఏ రాహుల్ గాంధీ అయితే భారత్ జోడో యాత్ర, ఆయన భారత్ తోడో యాత్ర చేసిందో తెలియదు, అదే శ్రీనగర్లో జాతీయ పతాకాన్ని స్వేచ్ఛగా ఎగరేసే పరిస్థితి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కల్పించారు. అలాంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి పదం వైపు పోతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. ఇటు తమిళనాడులో కూడా
మరి పొద్దున్న లేస్తే కూడా ఏది పడితే అది సనాతన ధర్మం మీద దాడి. అక్కడ దరిదాపు 8 లక్షల 9 లక్షల కోట్లు తమిళనాడు సమగ్రాభివృద్ధికి, అది రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, కానీ అన్నీగా చేసి తెలంగాణకి దరిదాపు 7 లక్షల కోట్ల పైన కేంద్ర సహాయం, ఆంధ్రాకి ఏ రాష్ట్రం మీద కూడా వివక్ష చూపించకుండా చేసుకుంటూ పోతున్నా. మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మూలమంత్రంతో పనిచేస్తున్న ప్రధానమంత్రి గారిని చూసి ఇవాళ ప్రపంచంలో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు కళ్ళుండి కూడా చూడలేరు, చెవులుండి వినలేరు, కానీ ప్రపంచ దేశాల్లో అక్కడ యువతరం, అక్కడ వ్యాపారస్తులు, అక్కడ అనేక వర్గాల వారు, మన యొక్క ఐటీ నిపుణులు పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. ఏ అబ్ కి బార్ చార్ సో పార్ అని, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని, మొత్తం భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో, వివిధ దేశాల్లో మోడీ గారి పేరు మారిమోగిపోతుంటే ఇది చూసి ఓర్వలేక బై హుక్కార్ కుక్ అన్నట్టు ఏదైనా సరే దిగజారి ఒక నేరేటివ్స్, ఫేక్ నేరేటివ్స్ క్రియేట్ చేసి భారతదేశ ప్రతిష్టని కూడా దిగజారుస్తూ వాళ్ళ తప్పుడు రాజకీయాలకి, ఓటు బ్యాంక్ రాజకీయాలకి, కుటుంబ రాజకీయాలకి, స్వార్థ రాజకీయాలకి, మరి ప్రభుత్వ ఖజానాల్ని వాళ్ళ వ్యక్తిగత రాజకీయాలకి తాకట్టు పెట్టి ఖాళీ చేసే పనులకి, ఈ కార్యక్రమాలకు ఇండియా అలయన్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ దానికి మూల కారణం. ఈ రకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి బెయిలు మీద వచ్చిండు కేజ్రీవాల్, ఆనాడు అన్నా హజారే గారి ఒక సంఘ సేవకుడు చెవులో పువ్వులు పెట్టి ఆయన ఏదో దేశం కొరకు వచ్చినట్టు, ప్రజల కొరకు వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఒక్కోటి ఒక్కోటి వెలుగులోకి వస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయన పిఏ చెప్పే సమాచారం, మరి ఆ స్వాతి మేల్వాల్ గారి మీద జరిగిన దాడి అమానుష, మరి అందరూ కూడా మానవత్వం మరి ఉన్న మీద దాడిగా దాన్ని పరిగణిస్తున్నటువంటి ఈ తరుణంలో అటు కేజ్రీవాల్ గారు చేసే అటు ఆయన ఉచిత ప్రసంగాలు, ఆయన యొక్క చిలక పలుకులు ఎవడూ నమ్మే పరిస్థితి లేదు. కరప్షన్ కేర్ ఆఫ్ కేజ్రీవాల్, ఆ రకంగా అందరూ కూడా ఈ కరప్షన్ కూటమి అంతా, ఈ నీతి లేని కూటమి, అవినీతి కూటమి, స్వార్థ కూటమి అన్నీ కలిపి ఇండియా ఎలియన్సెస్గా మారితే దానికి ఆయన ఎవరో ఒక ఆయన జయరామ్ రమేష్ అని, ఆయన జై రావణ్ రమేష్, ఆయన జై రామ్ కాదు, రామ్ పదం కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడి ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోడీ గారి పైన మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు కూడా ఇక అలాగూ రాజు పవర్ అని చెప్పి దిగజారిపోయి మాట్లాడుతున్నారు. అటు ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ కూడా, కానీ మరి రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ ఓటేస్తే రాజ్యాంగం మారిపోద్దనో లేకపోతే రిజర్వేషన్లు ఎత్తేస్తారనో ఒక ఎమోషనల్గా ఒక దేశద్రోహానికి పాల్పడుతున్న దేశంలో ఒక రకంగా సామరస్యానికి ఇబ్బంది. భారతీయ జనతా పార్టీ విస్పష్టంగా మత ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకమని మేనిఫెస్టోలోనే పెట్టాం. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ మతంలో ఉన్న పేదవాళ్ళకు వ్యతిరేకం కాదు, చివరికి అగ్రవర్ణ వర్ణాల్లో ఉన్న పేదవాళ్ళని కూడా ఆదుకునే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇచ్చాం. కాబట్టి ఈ కేవలం చెవులో పూలు పెట్టి ప్రజలను ఎమోషన్ వైపు తీసుకుపోయి అటు తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్రంలో ఉన్న ముఖ్య కాంగ్రెస్ నాయకులు, ఇటు కేజ్రీవాల్, అటు మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా గత ఏదో ఆకాశం కింద పడుతున్నట్టు, భారతీయ జనతా పార్టీ ఏదో వస్తే ఏదో అయిపోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళందరూ కూడా అందరూ ఏకమైన, ఎవరు ఆపలేరు, ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రజలు నాడి భారతీయ జనతా పార్టీ మోడీ వే ఉంది, నేషన్ నీడ్స్ మోడీ, ఎవ్రీవేర్ మోడీ అన్నట్టు ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో బ్రహ్మాండమైన మెజార్టీతో 400 పైన సీట్లతో మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ అత్యంగా 370 సీట్ల పైన తీసుకోవడం గ్యారంటీ అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, సదర్న్ స్టేట్స్లో కూడా గణనీయ సంఖ్యలో సీట్లు గెలుస్తున్నాం, తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తున్నాం. ఈ చూసి ఓరవలేక ఏది పడితే అది బురద చల్లుతున్నారు. అసలు రాజ్యాంగాన్ని మార్చింది, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచింది, ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు? ఢిల్లీలో ఉన్నటువంటి ఆనాటి మరి రాజీవ్ గాంధీ మరణం తర్వాత సిక్కుల పరిస్థితి ఏమైంది? ఇవన్నీ ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కుల యొక్క ఊతకోత కానీ, రాజీవ్ గాంధీ మరి ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కచ్చిదీ వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ చరిత్ర తీస్తే చాలా ఉన్నాయి. మేము వాళ్ళు చేసిన మంచి పనులను ఎప్పుడు కూడా మేము కాదనలేదు. ఆనాడు వాజ్పేయి గారు కూడా కొన్ని విషయాల్లో సమర్థించడం, ఏదైనా దేశం కొరకు ఏదైనా మంచి చేస్తే సమర్థించే సంస్కారం మాకుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇండియా అలయన్సెస్ కానీ అటు ఈ ఇతర కుటుంబ పార్టీలకు లేదు. ఎంత బ్రహ్మాండంగా ప్రపంచం ఇవాళ కొనియాడుతున్నారు, అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, సౌదీ అరేబియా అధ్యక్షుడు, ఇటు గల్ఫ్ కంట్రీసు నరేంద్ర మోడీ గారి యొక్క విజనరీ డైనమిక్ లీడర్షిప్ చేస్తుంటే వీళ్ళు ఓరవలేక ఈ రకంగా చేస్తున్నారు. అసలు ఆర్టికల్ 39ని కాన్స్టిట్యూషన్ని మార్చింది ఎవరు? ఆనాడు అనర్హత వేటును తప్పించుకోవాలని ఇందిరాగాంధీ గారు రాయబరేలి నుంచి మరి మొత్తం సండే అయినా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారితో సంతకం పెట్టించుకొని మొత్తం మెజార్టీ ఉందని బుల్డోజ్ చేసి 18 రాష్ట్రాలతో సంతకాలు పెట్టించుకొని మరి బుల్డోజ్ చేసింది ఎవరు?
అనర్హత వేటుని తప్పించుకోవాలని రాజ్యాంగాన్ని మార్చింది వాళ్ళు. ఇలా ఏదో పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చ కనపడ్డట్టు కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్తున్నారు. ఇలాంటి నీతులు ప్రజలు వినరు. మేము మొత్తం చరిత్ర పంచభూతాల సాక్షిగా అన్ని స్కామ్లే. కాబట్టి ఈరోజు నేషన్ నీడ్స్ మోడీ. మోడీ గారు ఒక సేవకుడిగా భారతదేశాన్ని ఒక కుటుంబంగా భావిస్తూ 140 కోట్ల మందికి చేయడానికి వచ్చారు. కాబట్టి ఆ దిశలో మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీ ప్రజలకి, పుర ప్రముఖులకి, మరి ఎలక్షన్లు కాబోయే రాష్ట్రాల్లో ఓటర్ మహాశయులందరికీ కూడా మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏని, బీజేపీని సమర్థించి దేశ సర్వతోముఖాభివృద్ధికి, ఆత్మనిర్భర్ భారత్కి మరొకసారి భారతదేశం మరి 2047కి ఆ ఒక విశ్వగురువు స్థానంలో ఆ బ్రహ్మాండంగా సమగ్రాభివృద్ధి కొరకు కృషి చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేసే బురద రాజకీయాలు, నీచ రాజకీయాలు, దిగదాడు రాజకీయాలు, కేజ్రీవాల్ మాట్లాడే అబద్ధాలు మాట, గోబెల్స్ ప్రచారాన్ని ఇవన్నీ ఖండిస్తూ చట్టం దాని పని అది చేస్తుంది. మేము ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేదు. ఇండిపెండెంట్ సంస్థలు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఎక్కడ దుర్నీతి అండి? కమ్యూనిస్టులతో పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కేరళలో. పినరాయి విజయ్ ముఖ్యమంత్రి గారు రకరకాలుగా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే కేజ్రీవాల్ని అక్కడ తిడతారు, ఇక్కడికి వచ్చేస్తే కేజ్రీవాల్ని సపోర్ట్ చేస్తారు. మద్యం కుంభకోణం గురించి తెలంగాణలో మాట్లాడతారు. మరి ఈ రకంగా ఎక్కడ ప్రజల్ని అయోమయం చేసి మీరు నీతి తప్పి కుటుంబ రాజకీయాలు చేసి కేవలం ఈ యొక్క పవర్ పాలిటిక్స్, ఓటు బ్యాంక్ రాజకీయాలకే ఈ పార్టీలు పాటుపడుతున్నాయి. కాబట్టి కర్రుగాల్చి వాత పెట్టే పరిస్థితి ఈ ఎలక్షన్స్ రాబోతుంది. కాబట్టి వీళ్ళు అస్తిత్వం కోల్పోతున్నారని అందరూ కూడా ఒక విచిత్రమైన కుటుంబంగా ఇండియా ఎలియన్సెస్ పేరుతో అయ్యారు. వీళ్ళకి తప్పనిసరిగా శృంగభంగం తప్పదు, ఓటమి తప్పదు, దారుణంగా ఓటు పోయిపోతారని చెప్పి చెప్తూ అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రిగా అవుతారు ఈ భారతదేశం యొక్క సమగ్రాభివృద్ధికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.